శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ను బయటకు పంపే బెస్ట్ ఫుడ్. బరువు తగ్గడంలో క్రమం తప్పని వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. కొన్ని ఆహార పదార్థాలు కొవ్వుని ఉత్పత్తి చేసినా అది మంచి కొవ్వే కాబట్టి వాటితో ఇబ్బంది ఉండదు. మరికొన్ని ఆహార పదార్థాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, అవేంటో చూద్దాం. సోయాబీన్స్. సోయాబీన్స్ను ఆహారంలో చేర్చుకుంటే దీని ద్వారా శరీరానికి ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. అలాగే దీనిలో ఉండే ఫైబర్ ఎక్కువ ఆహారాన్ని తీసుకునివ్వదు. ఇక కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సోయాబీన్స్ గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఓట్స్. ఓట్స్ మిల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇది శరీరంలోకి చేరే బ్యాడ్ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా లేదా రాత్రి భోజనంగా తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. అన్ని రకాల ఫలాలు ఆరోగ్యానికి మేలు చేసేవే. కృత్రిమంగా మగ్గబెట్టినవి కాకుండా సహజంగా పండిన ఏ పండైనా మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. జంక్ ఫుడ్ను దూరం పెట్టి రోజు యాపిల్, జామ, బొప్పాయి, దానిమ్మ వంటి ఫలాలు తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం. టమోటాలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు టమోటాలో ఉండే లైకోపిన్ అనే కెరటనాయిడ్ రసాయనం శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. నీరు. ఇక బరువును తగ్గించడంలో మంచినీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 5 నుంచి 8 లీటర్ల మంచినీరు తాగితే ఊబకాయం దరిచేరదట. ఇది శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటికి పంపడంతో పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.